हेलो फ्रेंड्स, वेलकम टू गणास किचन। ఈ రోజు మన గణాస్ కిచెన్లో పర్ఫెక్ట్గా చాలా చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిపైన ఒక జల్లెడను పెట్టుకోవాలి. ఇందులో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా జల్లించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వాముని తీసుకొని ఈ విధంగా చేతితో క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని దోశ బ్యాటర్ కంటే కొంచెం చిక్కగా వచ్చేటట్టు కలుపుకోవాలి. పిండిని కలుపుకుంటున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. బేటర్ కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక చిన్న బౌల్ని తీసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 6 మిర్చి బజ్జీని తీసుకున్నానండి. ఇవి చాలా పొడుగుగా ఉన్నాయని వీటిని సగంకి కట్ చేశాను. ఈ మిరపకాయలు అసలు కారంగా ఉండవు, సీడ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. వీటిని క్లీన్ చేసి పొడి క్లాత్తో తుడిచి తీసుకున్నాను. వీటిని ఇక్కడ చూపించిన విధంగా మధ్యలోని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న మిర్చిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాము ధనియాల పొడి మిక్చర్ని 1/2 టీ స్పూన్ వరకు స్టఫ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిలో మిర్చిని డిప్ చేసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని 2 వైపులా క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఈ విధంగా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ కూడా వేయించుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మధ్యలో ఈ విధంగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలలో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకొని ఈ విధంగా స్టఫ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా అన్నిటినీ కూడా స్టఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.